త్రివిధ దళాల సమన్వయకర్త బిపిన్ రావత్ అంత్యక్రియలు శుక్రవారం జరగనున్నాయి. రావత్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఇంటికి చేరుకుంటున్నారు. తమిళనాడులోని కునూరులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు భార్య మధులిక సైతం మృతి చెందారు. హెలికాప్టర్లో ఉన్న 14 మందిలో 13 మంది మృతి చెందారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రక్షణ శాఖ హెలికాప్టర్ ప్రమాదానికి భారీ పొగమంచే కారణమని భావిస్తున్నారు. విపిన్ ప్రయాణం కోసం 3 రోజులుగా ఇదే మార్గంలో హెలికాప్టర్ తో ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే ఎయిర్ ఫోర్స్ ట్రైనీస్ కు వెల్లింగ్టన్ కంటోన్మెంట్ లో స్మారకోపన్యాసం ఇచ్చేందుకు 13 మందితో కలిసి హెలికాప్టర్ లో బయలుదేరిన రావత్ దంపతులు ఊహించని విధంగా ప్రమాదంలో చనిపోయారు. అలాగే నంజప్పన్ క్షత్రియం గ్రామంలో కాలిపోతూ హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలింది. మధ్యాహ్నం 12:20 ఈ ఘటన జరిగినట్టు స్థానికులు చెప్తున్నారు. కాతేరి పార్క్ లో హెలికాప్టర్ కూలిపోగా హుటాహుటిన పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. మరోవైపు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు వెల్లింగ్టన్ బేస్ క్యాంప్ కు తరలించారు. రేపటి నుంచి ఢిల్లీకి తరలించనున్నారు.